మన ఐటి ఐటిఐ కాలేజ్ గర్ల్స్ కి హెచ్ఎల్ తోటి తీసుకొచ్చి 7 కోట్ల రూపాయల తోటి మెడ్చా గట్కేసర్ల ఐటిఐ కాలేజ్ మెట్టా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ గట్కేసర్ల ఫ్లైఓవర్ దరిద్రం ఓపెన్ చేసిరు గాని ఇప్పటిదాకా కంప్లీట్ చేయలే మొన్న నేను పట్టుకొని 15 ఏళ్ళ అది ఓపెన్ చేసి స్టార్ట్ చేసి ఫ్లైఓవర్ ఆ కాంట్రాక్టర్ సరిగా లేక వారికి పైసలు ఇవ్వలేకపోతే మొత్తం నేను పట్టుకొని మొన్న ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేసినా ఎక్కడ కూడా ఊర్ల పోర్త గాని ఎక్కడ కూడా గ్రామాలల్లో గాని మున్సిపాలిటీల గాని 61 గ్రామ రోడ్డు లేని గ్రామం లేదు 130 గుండు కట్టించిన మల్లన్న ఇలా ఒక రోడ్డుని చూసినా మల్లారెడ్డి కనిపించాలి ఒక గుడిని చూసినా మల్లన్న కనిపించాలి ఆ పద్ధతిలో చేసినా ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది నాకు 70 సంవత్సరాలు నేను ఇప్పుడు నిలబడకపోతుంటి నేను ఎలక్షన్లు ఎందుకు నిలబడ్డాను కొడతా నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు మంచి కాలేజీలు ఇచ్చిండు మంచి సంస్థానం ఇచ్చిండు నాకు మంచి మెడికల్ కాలేజీలు ఇచ్చిండు నాకు కొడుకులు ఇచ్చిండు కోడళ్ళు ఇచ్చిండు మన్మల్ ఇచ్చిండు మన్మరాలు ఇచ్చిండు ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు నాకు అన్ని ఇచ్చిండు నేను ప్రజలకు సేవ చేయాలి ఇంకొకసారి ఉంటే ఈ పీరియడ్ ఉంటే మొత్తం 10 మున్సిపాలిటీల 60-70% పనులైనాయి నేను గెలిచినాక నేను మినిస్టర్ అయినాక 1 ఇయర్ నాకు ఎలక్షన్లనే పోయింది నేను గెలవగానే ఫిబ్రవరి 19 నాడు నేను మినిస్టర్ అయినా మినిస్టర్ గాంగనే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి జెడ్పీటీసీ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి 1 ఇయర్ పోగానే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి ఇది జనవరి మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే 1 ఇయర్ పోయిందా ఆ మున్సిపల్ ఎలక్షన్స్ కాగానే కరోనా వచ్చింది 2 ఏళ్ళు 3 ఏళ్ళు నాకు ఇట్లనే పోయింది నేను ఏం పడితే 1.5 ఇయర్స్ అంటే చేసినాయి ఇదంతా కూడా అభివృద్ధి ఆమె నడుపు ఆమె జవాబ్ నగరే ఉంటుంది ఆమె నడుపు ఎట్లయిందమ్మా రోడ్డు ఆబిడ్స్ కంటే రోడ్డు మంచిగా లేదు ఇప్పుడు ఆమె జవాబ్ నగర్లోనే ఉంటుందా ఇదంతా ఎవరు చేసిందమ్మా కాంగ్రెస్ వాళ్ళు చేసినారు పేద ప్రజలయ్యా గరీబులయ్యా మనం చేస్తే ఎప్పటి గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మా మాటలు చెప్తారు గాలి వచ్చింది తుఫాన్ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది పుణ్యం ఎట్లొస్తుంది దేశంలోనే దివాలు తీసిందే భారతదేశాన్నే సతనాశనం చేసిరు కాంగ్రెస్ మీకు వాళ్ళు అడుగుతా నేను నాకు విచిత్రం అనిపిస్తుంది వాడు చెప్తుంటే కర్ణాటకలోకి వచ్చింది ఏడు వచ్చింది అరే కర్ణాటకలు వస్తే అక్కడ బీఆర్ఎస్ ఉందా అక్కడ బీజేపీ ఉందా మీకు విషయం చెప్పాలి మొత్తం భారతదేశం అంత కాంగ్రెస్ ఉండగా మొదలు ఆ కాంగ్రెస్ను కొట్టుకుంటొచ్చింది ఎవరు బీజేపీ కదా ఏడ కాంగ్రెస్ ఉందో అక్కడ బీజేపీ గెలిచింది మీరు చూడండి ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ ఉన్నతనే బీజేపీ గెలిచింది లేకపోతే ప్రాంతీయ పార్టీలు మానేమని గెలిచింది బీజేపీ ఏదైనా ప్రాంతీయ పార్టీలు ఉన్నతనే ఎవడే బీజేపీ గెలవలే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తమిళనాడు కానీ కేరళ కానీ మీరు ఏడ గెలవలే వాళ్ళు ఏడైతే కాంగ్రెస్ ఉందో ఆడ బీజేపీ గెలిచింది ఎందుకంటే దొందు దొందేనయ్యా రెండు పార్టీలు ఒకటి వీళ్ళేమో మేము స్కాములు చేయం మేము లంచాలు తీసుకోం అని పెద్దగా చెప్పుకుంటే అంత పిఠాన ఫిరామ్ చేశాడు ఆ మోడీ ఫిరమైన మోడీ గడ్ని ధరలు పెంచి గడ్ని పబ్లిక్ సెక్టర్లను పెంచి అన్నీ అమ్మి పడేస్తే ఎట్లయితే చెప్పు ఇక కాంగ్రెస్ తగ్గట వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ ఉట్టినప్పటిసే అని చెప్పిన మీకు ఆయన ఇప్పటిదాకా కూడా అంత 56 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు సత్యనాథ్ చేసి ఇడ్చి పెట్టారు వాళ్ళు చెయ్యలేరు ఆ ప్రభుత్వం వారు పరిపాలించలేరు వాళ్ళు రాదు వాళ్ళకు అప్పుడు ఏదో పాత జమాలలో ఎడ్డి జమాలలో అందరు పాపం వాళ్ళకి నడిచిపోయింది ఆ పీరియడ్లో వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు దేశాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు అన్ని భూమిలో తల్లి ఆకాశం దాకా అన్ని స్కామ్లే వాళ్ళు ఒక్క స్కామ్ కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో సుధపుసలేగా చెప్తున్నాడు ఎందుకంటే ఆ బుడ్డపిల్లగాడు ఆయన పెళ్లి కాలేదు కదా ఆయనకు బుడ్డపిల్లని లెక్కనే ఆయనకు ఆయన భూమిలో తల్లి ఆకాశం దాకా స్కామ్లు ఎవడు చేసిండు ఇవన్నీ ఎవడు పరిపాలించింది ఇవన్నీ భారతదేశాన్ని ఎవడు చేసింది ఇవన్నీ వాళ్ళని చెప్పాను రేవంత్ రెడ్డిని చెప్పాను రాహుల్ గాంధీని చెప్పాను లేదా ఇంకేమన్నా వాళ్ళ ఇంకా వాళ్ళ బదులు వచ్చి డూబొచ్చి చేసిపోయిండు ఇవన్నీ స్కామ్లు వాళ్ళు చేసిరే వాళ్ళ ప్రభుత్వంలో చేసిరే వాళ్ళ మనుషులు చేసిరే వాళ్ళని అందుకే చీకొట్టేసారు వాళ్ళని రానియారు ఈడ కూడా మీరు కొత్తగానే వస్తుంది ఏంటి అది ప్రతి సీటు అమ్ముతూనే ఉన్నాడు ఇప్పుడు ప్రతి సీటు ప్రతి ఎమ్మెల్యే సీటు బిజినెస్ లేని సీటే లేదు అది మీరు చూడండి మీకు కూడా బాగా మీకు బాగా నాలెడ్జ్ ఉంది మీరు బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా కాబట్టి ఇవన్నీ ఎవరు రారు వచ్చేది కేసీఆరే ప్రజలకు ఆ ఓటేసేటప్పుడన్నా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా
వాని మైండ్లో వస్తుంది ఎవడు వచ్చినా ఏడరా కేసీఆర్ అయితేనే ఇస్తాడురా మనకు, ఆ పింఛన్లు అయినా ఇవైనా నిలబెట్టేటోడు ఒకడే ఒకడు, మన పిల్లలకు చదువు చెప్పించేటోడు ఒకడే ఒకడు, మన యువతకు ఉద్యోగం తెప్పించేటోడు ఒకటే ఒకడు కేటీఆర్ అని వాళ్ళ మనసులలో నిండుగా నిండిపోయింది. కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతోటి మనం విజయం సాధించబోతున్నామని కూడా మీ అందరు కూడా మనం చేస్తున్నాం.